ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అయితే ఇప్పటివరకు కేవలం 45 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే అందించగలుగుతున్నామని, 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు వ్యాక్సిన్ కొరత వల్ల అందించలేకపోతున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా ఒకవేళ వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా నేరుగా ఇచ్చే పని అయితే అది పూర్తిగా అంటే ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు, ఇది సరికాదు ఈ నిర్ణయం అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. నాగేశ్వర్ గారు, ఇది మా లాంటి వాళ్ళని చాలా కాలంగా చెప్తున్న అంశమే. ఎందుకంటే ప్రైవేట్లో వ్యాక్సిన్లు వేయడము వల్ల నష్టం జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పారు. ఆఖరికి వ్యాక్సిన్లు కూడా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు అని. ఎందుకంటే ఇప్పుడు ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు కూడా మీకు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు, నాటు మందు అని ప్రకటించాడు దాన్ని. సో అలాంటప్పుడు దేన్ని కాదు మన దేశంలో బ్లాక్ మార్కెట్ కు తరలించండి. అందువల్ల ఒకటి, ఇప్పుడు కూడా ఒక కొరత ఉన్నప్పుడు అది ప్రాణావసరమైనప్పుడు దాన్ని ప్రైవేట్ లో పెట్టడం ప్రమాదకరం. కొరత లేనప్పుడు ప్రైవేట్ ఇవ్వాలి డెఫినెట్ గా. అంటే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ఎప్పుడు కూడా ప్రైవేట్ రంగంలో అది పనిచేయదు. మీరు ఇదే కాదు ఏదైనా తీసుకోండి, సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా అది ప్రభుత్వ నియంత్రణలో ఉంటేనే సమర్థవంతంగా ఉంటుంది. కానీ డిమాండ్కు తగ్గట్టుగా సప్లై కూడా ఉండి స్టాక్స్ ఉండి సరైన డిస్ట్రిబ్యూషన్ లేనప్పుడు ప్రైవేట్ వాళ్ళు చాలా ఎఫిషియెంట్ గా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారు. సో అందువల్ల ప్రైవేట్ సెక్టార్ స్ట్రెంగ్త్ ఏంటి, ఎఫెక్టివ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటుంది కరెక్ట్ గా. కానీ అక్కడ సప్లై లేదు. సప్లై లేనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు జరుగుతున్నదే, ఇప్పుడు కోవాక్సిన్ ఉంది, నాకు అనుభవంలో చెప్తాను, సెకండ్ డోసుకు లే కోవాక్సిన్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. టైం గడిచిపోయింది. కానీ ఇదే కోవాక్సిన్ ఇవాళ కొన్ని ప్రైవేట్ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు తమ ఎంప్లాయీస్ కు ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ ఇస్తున్నాయి. ఎట్లా ఇస్తున్నాయి అంటే, నువ్వు డబ్బున్న వారికోమో, అది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తే నీకు ఆ కంపెనీకి పలుకుబడి ఉంది కనుక కోవాక్సిన్ దగ్గర 1200 పెట్టి 1300 పెట్టి కొనగలుగుతారు కనుక వాళ్ళకు వ్యాక్సిన్ ఉంటుంది. డబ్బు లేని వాడు ప్రభుత్వ సెంటర్లో పోయి వ్యాక్సిన్ తీసుకోవాలంటే వ్యాక్సిన్ ఉంటుంది, అది కూడా సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఉంటుంది. ఇంతకన్నా అమానుష్యం అన్యాయం ఒకటి ఉంటుందా? సో పేదవాడికి అవసరం ఉన్నవాడికి రెండవ డోసుమో దొరకదు, కానీ నీకు డబ్బు ఉండి ఉంటడమో మొదటి డోసు కాదు. నీ ఎలిజిబుల్ గ్రూప్ అందుకే 18 ఇయర్స్ 45 లోపల కేంద్రం తగ్గించింది. అందుకే అంటే డబ్బున్నవాడు పొందవచ్చు, దానికి వెసులుబాటు కల్పించడానికే వ్యాక్సిన్ లేకపోయినా కూడా 18 ఇయర్స్ నుంచే తీసుకోవచ్చు అని చెప్పడంలో ఉద్దేశం అని. సో అందువల్ల ఇలా క్లాస్ డిఫరెన్సెస్ క్రియేట్ చేసి టీకాలలో అసమానతల్ని క్రియేట్ చేసింది కేంద్ర ప్రభుత్వ విధానం. అందుకే జగన్మోహన్ రెడ్డి రాసింది కరెక్ట్ అని. అంటే మీరు ప్రైవేట్ ఇవ్వకూడదు, ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాన్నే పంపిణీ చేయాలి అని. ఎలాగూ కేంద్రము 50% ఇస్తానంటోంది, రాష్ట్రము మిగతా 50% మేము పెట్టుకొని ఉచితంగా ఇస్తామంటోంది. ఇక ప్రాబ్లం ఏంటి, ఎందుకు మరి ప్రైవేట్ రంగంలో ఉండాలి? ఒకవేళ ప్రభుత్వ నెట్వర్క్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సరిపోవడం లేదు, దానికి మార్గం ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఏం చేశారు, ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఇచ్చారు, దానికి ఎంత 250 రూపీస్ తీసుకొని ఇచ్చారు, సర్వీస్ ఛార్జ్ తీసుకొని ఇచ్చారు. సో ప్రభుత్వమే వ్యాక్సిన్ సప్లై చేసింది, అదనంగా సర్వీస్ ఛార్జ్ తీసుకొని వాళ్ళు వేసారు, ఆ రకంగా వేయచ్చు కదా. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వానికి 300 రూపాయలు, ప్రైవేట్ వాళ్ళకి 600 రూపాయలు కోవిషీల్డ్ అయితే. ఇక కోవాక్సిన్ అయితే ప్రభుత్వానికి 400 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ వాళ్ళకి 1200 రూపాయలు. నేను ఆ రోజే చెప్పాను ఈ ధరల విధానం వచ్చినప్పుడే, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతినిధో కేసీఆర్ ప్రభుత్వ ప్రతినిధి వెళ్ళి మాకు టీకాలు ఇవ్వండి అని కోవాక్సిన్ అడుగుతారు. ఎంత ఇస్తారు మీరు, 400 రూపాయలు ఇస్తారు. అదే ప్రైవేట్ హాస్పిటల్స్ కంపెనీ వాళ్ళు మ్యాక్స్ అపోలోనో వెళ్ళి మాకు టీకాలు కావాలి అంటారు, వాళ్ళు ఎంత ఇస్తారు, 1200 ఇస్తారు. సో కోవాక్సిన్ ఎవరికి ఇస్తుంది, లేదు ఒక కంపెనీ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వెళ్ళి మా ఎంప్లాయీస్ అందరూ మేము ఇచ్చుకుంటాం మాకు వ్యాక్సిన్ కావాలి అంటారు. వాళ్ళు ఎంత అంటారు, మరి 200 కాదు 1500 అయినా చెల్లిస్తామంటారు. అప్పుడు కోవాక్సిన్ ఎవరికి ఇస్తుంది వ్యాక్సిన్? 400 అయినా మంచిదే, నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తా అంటదా? ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే అందరికి ఇస్తారు, 1200 ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, 400 ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, 1500 ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు.
కన్నడ ప్రొడక్షన్ లేదు చాలా పరిమితంగా ఉత్పత్తి ఉంది మరి పరిమితంగా ఉత్పత్తి ఉన్నప్పుడు 400 రూపాయలు ఇచ్చుకునే ఇచ్చే వారికి అమ్ముకుంటారా ప్రైవేట్ కంపెనీ 1200 ఇచ్చే వారికి అమ్ముకుంటారా సో ఇప్పుడు జరుగుతున్నది అదే అందుకే 1200 ఇచ్చే వారికి అమ్ముకుంటున్నట్టున్నారు 400 ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా లేవు దాంతో ఇయాల టీకాలు ఆగిపోయి సెకండ్ డోస్ కూడా దొరకడం లేదు నేను మీకు ప్రూవ్ చేస్తాను సెకండ్ డోస్ ప్రభుత్వ వైద్య కేంద్రంలో ఫస్ట్ డోస్ కోవాక్సిన్ వేసుకొని సెకండ్ డోస్ దొరకక ఇబ్బంది పడుతున్న వారిని చూపెడతాను అది కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళను 25 ఏళ్ళు ఉన్న ప్రైవేట్ కంపెనీ మల్టీనేషనల్ లో పని చేస్తూ తమ కంపెనీ ద్వారా కోవాక్సిన్ వేయించుకున్న వారిని చూపెడతాను మీకు మరి ఇది ఎలా సాధ్యమైంది ఇది అన్యాయం కాదా 70 ఏళ్ళ ముసలి వాళ్ళకొమ్మో వ్యాక్సిన్ ఉండదు 25 ఏళ్ళ వాళ్ళకొమ్మో వ్యాక్సిన్ ఉంటుంది నువ్వు అంటే 1200 పెట్టినందుకు వ్యాక్సిన్ ఉంటుంది నా రాష్ట్ర ప్రభుత్వం 400 పెడుతుంది కనుక నా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ లేదు అందువల్ల నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అందువల్ల ఇది ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో వ్యాక్సిన్లు అమ్మడం కరెక్ట్ కాదు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం ద్వారా కనీసం ఈ ప్రొడక్షన్ పెరిగేదాకానైనా ప్రొడక్షన్ పెరిగి అందుబాటులో వ్యాక్సిన్లు పుష్కలంగా ఉన్నాయి 10 మందికి అవసరం ఉంటే 12 మందికి ఉన్నాయనుకోండి ఎస్ అప్పుడు ప్రైవేట్ కప్ప చెప్పండి ఏం ప్రాబ్లం లేదు ప్రైవేట్ కప్ప చెప్పాలి కూడా లేకపోతే అది ఎఫిషియెంట్ గా ఉండదు ప్రభుత్వమే చేస్తే ఎఫిషియెంట్ గా ఉండదు కానీ అలా ప్రైవేట్ వాళ్ళకి అప్పుడు అప్ప చెప్పండి ఇవాళ కొరత ఉన్నప్పుడు ప్రైవేట్ వారికి అప్ప చెప్పి అందులో ప్రైవేట్ వారు 1200 ఇస్తుంటే ప్రభుత్వం 400 ఇస్తుంటే కంపెనీలు ఎవరికి ఇస్తాయి వ్యాక్సిన్లు అందువల్ల ఇది కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది కావాలని ప్రైవేట్ కంపెనీలకు లాభాలు వచ్చేందుకు డబ్బున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ దొరికేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం ఇది నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను 45 ఏళ్ల లోపాలకోమో టీకాలు లేవు 18 ఏళ్ల పై వాళ్ళకి ఎందుకు చేశారు కామన్ సెన్స్ చెప్తుంది కదా 45 ఏళ్ళకి కదా ఇప్పుడు మన ఇంట్లో అమ్మ దోశ చేసుకుంటుంది ఇద్దరు పిల్లలు ఉంటారు తండ్రి ఉంటాడు సో దోశలు తినాలి పేన వేస్తారు సో ఒక్క దోశ తయారైనప్పుడు ముగ్గును కూర్చుని పెడుతుందా తల్లి చూడు నానా నువ్వు నాన్న ఆఫీస్కి వెళ్ళాలి కదా నాన్న ముందు తింటాడు నువ్వు తర్వాత రా నాన్న అంటాడు లేదు వాళ్ళ పిల్లలకు ఆకలి అవుతుందండి మీకు తర్వాత పెడతాను సండేనే కదా అని చెప్పి మొదలు పిల్లలకు దోశ వేస్తుంది సో అందులో ఒకరిని ముందు కొద్దిగా అల్లరి చేస్తుండే ముందు పిలిచి నువ్వే తిందరా దరిద్రుడా అంటది సో అదొక ప్రేమతోనే దరిద్రుడు అంటే తింటడం కాదు సో అందువల్ల ఎందుకు సో ఈ ఆ రకంగా తర్వాత రెండో కొద్ది ఆకలి ఎక్కువ బిడ్డకు ముందు పెడతారు ఆకలి తక్కువ బిడ్డకు తర్వాత పెడతారు తర్వాత కొడుకు తింటాడు తర్వాత ఇంకా తల్లి తింటది ఇది కదా మన దగ్గర జరిగేది లేదు అలా జరగకుండా పేర మీద వేసుకున్న దానే మొదలు దోశ తింటూ తండ్రిని కూర్చోనబెట్టి ఇద్దరు పిల్లల్ని కూర్చోనబెట్టి అత్తమాను కూర్చోబెట్టి ఆడ దోశలు రెండు ఉన్నాయి ఆరుగురు కూర్చుంటే ఎట్లా పని అవుతుంది ఇంత కిచెన్ లో ఒక తల్లి యొక్క సాధారణ గృహిణి చేయగలిగిన మేనేజ్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదంటే సిగ్గుతో తల వంచుకోవాలి నాకు ఆశ్చర్యం వేస్తుంది అయ్యా 45 ఏళ్ళకు టీకాలు లేవు సెకండ్ డోస్ అందుబాటులో లేవు 18 ఇయర్స్ వాళ్ళకు ఎలా చేశారు మరి మీరు అనొచ్చు ఇంత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తెలవదా తెలియక కాదు అమాయకం కాదు తెలిసే చేశారు ఎందుకు చేశారు అలా చేయడం ద్వారా మల్టీనేషనల్ లో 1200 1800 పెట్టి కొన్న కంపెనీ కొంటే అక్కడ 25 ఏళ్లకు 30 ఏళ్ళు అయినా కూడా వ్యాక్సిన్ వేయగలుగుతున్నారు పేదవాడికి 70 80 ఏళ్ళు ఉన్నా వేయలేకపోతున్నారు సో ఇది జరగాలి అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది 18 ఏళ్ల పైన వాళ్ళకి ఎలా చేస్తున్నా సాధ్యమవుతుంది కదా అందువల్ల ప్రైవేట్ కంపెనీలకు లాభాలు రావడం కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పనిది ఇంత క్లియర్ గా కనబడుతుంది కదా కేంద్ర ప్రభుత్వం పెద్దలు అంత తెలియజేయలేని వల్ల అయ్యా 45 ఏళ్లకే సరిపోతలేదు 18 ఏళ్లకు ఎలా ఇస్తానని వాళ్ళకి అంత అవగాహన లేదు అనుకుంటారా తెలిసి చేసిన పనిది అందువల్ల తెలిసి ఇవాళ పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలోకి తరలించి డబ్బున్న సెక్షన్ కు మాత్రమే టీకాలు ఇచ్చే కార్యక్రమం కదా ఇది